హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు అయితే అవుతుంటారు కదా మా ఊర్లో. దుర్గామాత టెంపుల్లో అయ్యప్ప స్వాములు అయితే ఉంటున్నారు. అందులో దీక్ష కోసం అని చెప్పేసి ఈ విధంగా పెట్టేసుకొని అక్కడే ఉంటున్నారు. నేనైతే కార్తీక మాసం కదా అని చెప్పేసి మంగళవారం రోజు దుర్గామాత దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసాను. ఒక పిండి జ్యోతిని అయితే చేసుకొని తీసుకొచ్చి ఇక్కడైతే 33 వత్తులను వెలిగించుకుందామని చెప్పేసి అన్నీ తీసుకొచ్చాను. వాళ్ళు వంట కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటున్నారు అయ్యప్ప స్వాములు. ఈ శ్రావణ ఈ కార్తీక మాసం మొత్తం వాళ్ళకు పొద్దున్నే 4 o'clock ఆ విధంగా లేచి పూజలు చేసుకోవటం ఆ విధంగా ఉంటుంది కదా. ఆ విధంగా చేసుకోవటానికైతే వాళ్ళందరూ ఇక్కడే ఉంటున్నారు. మా ఊరి దుర్గామాత అయితే చాలా పవిత్రమైన అమ్మవారు. అనుకున్న కోరిక అయితే నెరవేరుతుంది. మనం ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయటం అయితే చాలా ముఖ్యం. మనకి ఎక్కడైనా వీలుంటే దగ్గరలో కానీ, లేదంటే ఎక్కడ వీలు లేకపోతే ఇంట్లో అయినా పర్వాలేదు, దీపారాధన అయితే చేసుకోవచ్చు. నేనైతే 33 వత్తులను ఒక చోట చేర్చి పెట్టాను. ఈ 33 వత్తులు ఒక చోట ఏ విధంగా చేర్చాలనేది కూడా ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసినట్టయితే మీకు ఆ వీడియో దొరుకుతుంది. చూడండి, 33 వత్తుల్ని నేనైతే పిండి జ్యోతిలో పెట్టాను. దీంట్లో సగం బియ్యం పిండి సగం గోధుమ పిండి వేసి తడుపుకొని తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని చేసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత దుర్గామాతకి అమ్మవారికి పసుపు కుంకుమ అదేవిధంగా పువ్వులు పెట్టి చక్కగా నమస్కరించుకొని అందరూ బాగుండాలని చెప్పి మొక్కుకున్నాను. ఈ 33 వత్తులను ఒకే చోట చేర్చి పైన ఉన్న దారాన్ని తొలగించేసి దీపారాధన అయితే చేశాను. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవటం అయితే చాలా అవసరం, చాలా మంచిది. నా ఛానల్లో అయితే కార్తీక పురాణం రోజుది రోజు అధ్యాయం అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్తీక పురాణం అయితే తప్పకుండా వినొచ్చు. ఇది కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి సోమవారం అయితే శివుడి దగ్గర, మంగళవారం శుక్రవారం అమ్మవారి టెంపుల్లలో, శనివారం కూడా ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆ విధంగా మనమైతే పూజను చేసుకోవచ్చు, దీపాలు వెలిగించుకోవచ్చు. మా ఊరి దుర్గామాత అయితే చాలా చక్కగా ఉంటుంది. అనుకున్న కోరిక నెరవేర్చే తల్లి, అందరూ చాలా నమ్ముకుంటారు. అందుకని చెప్పేసి నేను మంగళవారం శుక్రవారం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు అయితే చేసి వెళ్తుంటాను. ఈరోజైతే ఈ విధంగా దీపాన్ని వెలిగించుకున్నాను. మీరు కూడా మీకు చేతనైనంతలో ఎక్కడైనా టెంపుల్ ఉంటే టెంపుల్లో కానీ, లేదంటే ఇంట్లో అయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.